So what's up guys, welcome back to Bus Simulator Indonesia episode number 43. So you sir ki thought time anamata nen record cheyadu endukante starting part kodiga risky ga undi andukane. So okay, so sync aina avapoyina gantram idi downloading process anamata. So nenu straight ga point cheppestanu. Okay, so idu ochari chaala risky point anamata endukante mod makers ekkadekkado pedtaru em chestaru anamata deniki daniki pantanu undadu. బట్ దాన్ని నేను ఇచ్చేసి డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కొన్ని కొన్ని స్పామ్ వస్తాయి, కొన్ని కొన్ని ఏమో చాలా రకాలు ఉంటాయి. మార్వెల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మార్వెల్ అంతేనా ఏమోలేండి. సో ఓకే, మార్వెల్ అంటే అదే దాంట్లో వెళ్ళిపోతుంది. సో ఓకే, అదేనే. సో మోడలింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కూడా తెలీదు. దాన్ని చూసుకుని గెట్లింగ్ అనేది ఏడుందో ఏది ఎక్కడ ఉందో మళ్ళీ ఇప్పటికీ ఈ మోడ్ డౌన్లోడ్ చేయడానికి 3 వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో అది సో ఓకే. సో బట్ ఇవన్నీ కష్టాలు మిగిలి లేకుండా చేయడానికి నేను చేస్తానంటే కుట్టి అది నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాపీ చేసుకుంటా మాత్రం లింక్ అయ్యేసరికి. అది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. పాస్వర్డ్స్ ఉంటే మాత్రం డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, సో ఇంకా పోతే ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ప్రజెంట్ వర్షం పడుతుంది గైస్. సో రైన్ వస్తుంది కాబట్టి కొద్దిగా నీడకైతే పెట్టామన్నమాట. నీడకు వచ్చాం కానీ నీళ్ళలో దూరతలేదు మనోడు. సో ఇంకా పోతే ఇవాళ ఈరోజు వెహికల్ వచ్చేసరికి డుకాటి మాన్స్టర్ 1200S అనమాట. 1200S. సో మోడ్ అయితే బాగుంది, బట్ స్పీడ్ అంత అనేది మీరు షార్ట్స్లో అయితే చూడండి. ఓకే, సో గైస్ ఎవరన్నా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ కొట్టను ఫస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మీ ఇష్టం షేర్ చేయండి, లేకపోతే ఇంకా మీ ఇష్టం అనమాట. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే నాకు కొద్దిగా ఊపు ఉత్సాహం వచ్చేది. సో ఇంకెన్నెన్నో వీడియోలో చేద్దాం అనమాట. సో అది అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పోర్షన్. ఓకే, చూసారుగా సైలెన్సర్లు ఎంత ఉన్నాయి, ఉండదు మరి డుకాటి అక్కడ. సో ఇంకా చాలా ఉన్నాయి అబ్బా డుకాటి బల్లలో. సో మీకు అన్నీ తీసుకొస్తాను. ఓకే, సో డ్యూల్ ఎగ్జాస్ట్ అండ్ బ్యాక్ సైడ్ అది వచ్చేసరికి చైన్ డ్రైవ్ అనుకుంటా, సారీ బెల్ట్ డ్రైవ్ అనుకుంటా. ఓకే, అంతే బెల్ట్ డ్రైవ్ అయి ఉండాలి. సో గైస్ అంత స్పీడ్ వెళ్ళి నాకు చైన్ డ్రైవ్ కూడా బెల్ట్ డ్రైవ్ బాగా డ్యూరబిలిటీ ఎక్కువ అనుకుంటున్నాను. మరి నాకైతే ఇదే లేదు, బ్యాక్ సైడ్ అస్ఫాల్ట్ ఎయిటన్ ఉంది. బహుశా మరి దాంట్లోనే వాడారేమో బండి అయితే మరి ఏమన్నా. ఓకే, సో ఒకసారికి వెహికల్ హెడ్లైట్ సెక్షన్. ఓకే, సో ఎల్ఈడీస్ అండ్ మనోడైతే పైన యాక్షన్ కెమెరా పెట్టుకున్నాడు, గోప్రో ఆర్ ఎనీథింగ్. సో ఫ్రంట్ అయితే డుకాటి లోగో అండ్ డ్యూయల్ డిస్క్ ఉంది. ఇద్దరు పోయిందంతా డీటెయిలింగ్ మాత్రం మామూలుగా లేదు మా వాడేసరికి. సో ఓకే, ఇంకపోతే అలా బండి ఎక్కేసి వెళ్ళిపోదాం. సో ఒక నిమిషం అయితే మీరు యానిమేషన్ గీసేది చూసండి, ఇదేటిది. ఓకే, సో కొద్దిగా ఫన్నీగా అయితే ఉండొచ్చు. రే ఏంది రదే, రే ఏం పని రది, ఏం పని అది. ఓకే, వన్ ఏమో లీన్ అయ్యి ఉంటాడనమాట, సెకండ్ వన్ వచ్చేసరికి ఫుడ్స్ అనేది నాన్న పెట్టేసి ఉంటాడు సెకండ్ అడ్మిషన్ చేసేసరికి. ఓకే, వెళ్ళిపోరా బాబు, సోల్లో పోతున్నాం కానీ. సో ఇది రైటింగ్ పొజిషన్. సో ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్రంట్ బా ఫెండర్ మీద చేయి పెట్టుకుని ఉంటాడు. ఫెండరే కదా అది, ఓకే అంతలే మడ్గడ్ కానీ మడ్గడ్. ఓకే, సో అది ఇది వచ్చేసరికి వెహికల్. సో అదనమాట. ఓకే, సో ఇలాగో ఫోటో తీద్దాం కానీ ఇది పెంచి. ఓకే, చూసారుగా మెరు మామూలు ఉండదు మరి డుకాటి అక్కడ. ఓకే, సో అది ఇంకా స్పీడ్ వచ్చేసరికి ఎంత వెళ్తుంది అనేది నాకు తెలీదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. ఓకే, ఇంకా బండి అయితే ఎక్కేద్దాం ఆగండి. ఓకే, స్పీడోమీటర్ అయితే వర్కింగ్ కండిషన్లో లేదు, జెడ్ఎక్స్ 10R క్యాట్లకి అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది, బట్ ఇది లేదు. ఇంజిన్ మాత్రం కేసి ఆగుడేయడం ఇంకా అసలు ఇక అయితే కాసేపు రబ్ చేసి చూపిస్తాను ఆగండి. చూసారు కదా, మరి మామూలుగా రావట్లేదన్నమాట, రియల్ దాన్ని మించిపోయింది. యాక్చువల్గానే చేశాడు మోడ అయితే. ఓకే, సేమ్గానే చేశారు. సో ఇకపోతే ఇంకా అద్దలు మాత్రం చీరే ధనుష్ డైలాగ్ ఉంటుంది కదా అది చీరేస్తారు. సో సేమ్ ఉందన్నమాట, అలాగైతే చీరేసినట్టు సెకండ్కి. సో ఇది ఒకసారికి ఘాట్ రోడ్ అయిపోయింది, మన వెహికల్స్ ఏమో
స్పోర్ట్స్ వెహికల్ ఓకే స్కిడ్గా వస్తుంది సర్లే అండి. మన మెయిన్ స్పోర్ట్స్ వెహికల్ ఎలాగంటారు సర్లే అండి. ఇంకా షార్ట్స్లో చూసాడు మీరు అయితే టాప్ స్పీడ్ ప్రజెంట్ ఎంత వెళ్ళింది అనేది మాత్రం మీకు ఎక్కడ చూపిస్తారు నార్మల్ది హైవే కండిషన్ని మీకు షార్ట్స్లో కనబడు ఓకే. సో అది సో ఏమైంది ఇక్కడ ఎందుకే ఎంత ట్రాఫిక్ జామ్ అయింది అంత లెక్క నుంచి ఓకే 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 గ్లిచ్ అయిపోయింది అబ్బా ఇక్కడ ఓకే దూరిపోయింది క్యాబినెట్ ఉన్న పైన అది కూడా దూరిపోవాల్సింది అయిపోయింది ఏమైందో మరి గ్లిచ్ అయిపోయింది ఓకే అండి. సో ఇకపోతే సో ఇంకా ఎక్కడితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలిసిందో అంతవరకు టేక్ కేర్ గుడ్ బై అండ్ సీ యూ. ఎండ్ వరకు ఎంత స్పీడ్ వెళ్తా అంత స్పీడ్ అయితే మీకు చెప్తా. సో గాయస్ నాకైతే డౌట్ ఇప్పుడు ఎంత వరకు అనేది ఒక స్కూటీ 125 సీసీ 1200 సీసీ ఇబ్బంది ఎలా పోవడం నాకైతే మైండ్ పోతుంది మరి ఏమనుకుని చేస్తున్నారు మోటర్ మేకర్స్ అయితే ఓకే. సో అది గాయస్ మరి సో ఇప్పుడుకి వచ్చి 80 అంట మరి దీనికి ఆఫ్టర్ ఆల్ కింద వెళ్ళాలి మరి ఇది 100 వస్తే సర్లేండి బట్ కంట్రోల్ ఉంది. సో ఓకే ఎనీవేస్ సో షార్ట్స్లో అయితే కలుద్దాం ఓకే. సో బాయ్ గైస్ మరి ఓకే రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.